సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొందరు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ నిర్వేదనకు గురవుతుంటారు. నదుల నీటి ప్రవాహం ఎత్తుపల్లాల మీదుగా ప్రవహించి ముందుకు సాగినట్టుగానే జీవితంలో సుఖ దుఃఖాల సంగమంగానే ఉంటుంది. నిజానికి మరీ సాఫీగా సాగిపోయే జీవితం కొన్నాళ్ళకి నిస్సార భర్తం అనిపిస్తుంది. మార్పు కోసం తహతహలాడుతుంది. అంతెందుకు? ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఎందుకు చెప్పండి? ఎండలకు ఎండిపోయి మోడువారిన చెట్లు మళ్ళీ తొలకరి జల్లుకి పచ్చటి చిగురులతో మెలమెల్లాడుతుంటాయి. అలాగే పరిష్కరించలేని సమస్యలంటూ ఏవీ ఉండవు. ఉండాల్సిందల్లా మనకు సరైన ఆలోచన, మార్పు, సమస్యను అధిగమించే చాతుర్యం కలిగి ఉండడమే. మనోధైర్యంతో ఓటమిని జయించేందుకు పట్టుదలతో మళ్లీ మళ్లీ పూనుకోవడమే. ఇంకొన్ని సంగతులు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ప్రతిరోజులానే ఈ రోజు కూడా మన సఖుల కోసం వారు మెచ్చే విధంగా ఉండే అందమైన క్రాఫ్ట్ ఐటమ్ ని ప్రజెంట్ చేసేందుకు మేము రెడీగా ఉన్నాం అండి. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మంక గారు. అయితే వారు మాకు చూపిస్తారట కలర్ పేపర్స్ ని యూజ్ చేస్తూ రోజ్ పెటల్స్ లాగా తయారు చేసుకుని దాని తర్వాత గార్లాండ్స్ అదేనండి పూల దండలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, మరి వారు ఎలా చేస్తారో చూస్తూ నేర్చుకుందాం. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ షీలా? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు మీరు చక్కగా మన సకులకు కలర్ పేపర్స్ ని యూజ్ చేస్తూ రోజ్ పెటల్స్ లాగా చేసుకుని గార్లాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారు. అవును షీలా. ఓకే, ఎటువంటి పేపర్స్ ని యూజ్ చేస్తున్నాం? ఇది ఉత్తగా ప్లెయిన్ పేపర్స్ అని ఎక్కడైనా స్టేషనరీలో వెళ్తే ప్లెయిన్ కలర్ పేపర్స్ అంటే ఇస్తారు షీలా. క్రేపు అది ఇది ఏం అడగద్దు. ఓన్లీ 1 రూపీ కాస్ట్ ఉంటుంది, ఇది అంతకంటే ఉండదు. పేపర్ 1 రూపీ ఉంటుంది అంతే. ఎన్ని కలర్స్ అన్ని కలర్స్ దొరుకుతాయి. దీంతో మనకు 5 రూపీస్ తో చాలా పెద్ద చాలా పూల దండలు వస్తాయి. మనం ఇంట్లో పిల్లల బర్త్డే పార్టీస్ కానీ దేనికైనా అరేంజ్ చేసుకోవడానికి, తర్వాత పిల్లల చేత కూడా చేయించవచ్చు. పిల్లల టైం పాస్ కోసం అన్నట్టు పిల్లలకి నేర్పించినట్టు కూడా ఉంటుంది, వాళ్ళ చేత కూడా చేయించు. చాలా ఈజీ మెథడ్ తో మనం ఈ రోజు ఎట్లా చేసుకోవాలో చూద్దాం షీలా. ఓకే అండి. మరి అయితే ఓన్లీ మన పేపర్స్ అయినా ఇంకేమైనా 2-3 కలర్ పేపర్స్ ప్లస్ లీవ్స్ కోసం లాగా ఇట్లా గ్రీన్ కూడా తీసుకోవచ్చు. ఒకటి సూది అంటే ఇది ఇట్లా స్మూత్ గా ఉండాల. సిజర్స్ ఒకటి, ఒకటి దారు. అయితే ప్రతిదీ కూడా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏవి, మళ్ళీ మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఏమీ లేవు. కాకపోతే కలర్ పేపర్స్ కూడా ప్రతి ఇంట్లో ఉంటున్నాయి, ఎందుకంటే పిల్లలు ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా ఉంటున్నాయి అనమాట. ఓకే, మరి అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం మేడం. చేద్దామండి. ఓకే అండి. ఇలా ఫస్ట్ పేపర్ ఇట్లా ఉంటుంది మొత్తము. మనం మొత్తం పేపర్ తీసుకు, ఇది ఒక పేపర్ కొంచెం పెద్దదే ఉంటుంది. సమంగా తీసుకోవాలా? సమంగా తీసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసుకొని దీన్ని సిజర్స్ తో కట్ చేసుకోవాలి. అంటే అన్ని ఒకటే లెంగ్త్ విడ్త్ ఉండాల. అట్లా ఉండడానికి మనం ఏంటంటే ఇట్లా చేసుకోవచ్చు, అందాజుగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా మనం ఇట్లా కొలత పెట్టుకొని తీసుకొని చేసుకోవచ్చు. ఇంట్లో బర్త్డే పార్టీస్ కానీ మన ఫెస్టివల్స్ అప్పుడు గుమ్మాలకి వాటికి మెయిన్ గుమ్మానికి కానీ అట్లా ఇప్పుడు ఎట్లన్నా ఆర్టిఫిషియలే వేస్తున్నారు అందరు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అది ఇదని, ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. ఇట్లా ఉంటుంది షీలా, దీన్ని ఇట్లా రెక్టాంగిల్లో తీసుకున్నట్టు విత్ లెంగ్త్ ఇట్లా తీసుకోవాలా. తీసుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ముందుగా దీన్ని పెటల్స్ రూపంలో కట్ చేసుకోవాలి. పెటల్ అంటే కింద కొంచెం ఇది ఉంది షార్ప్గా ఉండి పైన కొంచెం రౌండ్ షేప్ ఇట్లా ఇట్లా రౌండ్ షేప్ వచ్చేటట్టు పెటల్స్ అయిపోయినాయి. ఓకే, ఇట్లా షేప్ అని కూడా మనం అనుకోవచ్చు ఇట్లా. ఓకే అండి, మనం పెటల్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక నీడిల్ తీసుకోవాలి. స్టీల్ది అయితే బాగుంటుంది, కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, స్మూత్ ఉండాలి. దాన్ని ఇట్లా పెటల్ కట్ చేసుకున్న పెటల్ని ఇట్లా పై భాగంలో పెట్టుకొని కింద షార్ప్గా ఉన్నది ఇట్లా వదిలేసేయాల. పైగా పై భాగంలో పెట్టుకొని ఇట్లా రోలింగ్ చేసుకుంటూ రావాలి. అంటే లూజ్గా చేయాలి, టైట్గా రోలింగ్ చేసుకుంటే. అంటే ఇది ఎందుకు, బికాస్ ఆఫ్ ఇది ఎందుకు అంటే రింకిల్స్ రాకుండా రావడానికి అనేసి ఇట్లా ఇట్లా చేసి మళ్ళీ నెమ్మదిగా వెనక్కి లాగాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టామంటే చినిగిపోతుంది పేపర్. అన్ని పెటల్స్ ఇట్లా చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను షీలా, లూజ్గా పెట్టేసి దాన్ని రోల్ చేసుకోవాలి. కింద దాకా చేయక్కర్లేదు, జస్ట్ ఇట్లా చేసి రెండు వైపుల నుంచి ప్రెషర్ పెట్టి ఇట్లానే మళ్ళీ నెమ్మదిగా ఇట్లా అనాలి.
నెమ్మదిగా దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే కొంచెం కర్ల్స్ వస్తాయి దానికి. దీన్ని ఇట్లా కింద భాగం మనం చేసుకోలేదు కదా, పై భాగాన్ని ఇట్లా సెంటర్ లో ఇట్లా కింద నుంచి ఉట్టి ఇట్లా అనేసి ట్విస్ట్ చేయాలి. దీన్ని ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చేతి రాదు అంటే కొంచెం తడి చేసుకొని కూడా చేతిని ఇట్లా ట్విస్ట్ చేసుకుంటే వస్తుంది. ఇది రోజ్ పెటల్ లాగా తయారైంది. రోజ్ పెటల్ని చేసుకొని దాంతో మనం పూలదండ చేసుకుంటాం. ముందు రోజ్ పెటల్స్ అన్ని ఇట్లా తయారు చేసుకోవాలి. ఓకే అండి, మనకి పెటల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇలా అన్ని ఒక చోట ఇట్లా పెట్టేసుకొని మనం ఫస్ట్ దేంతో మొదలు పెట్టదలుచుకుంటే దాంతో ఫస్ట్ నేను వైలెట్ కలర్ దాంతో ఇట్లా మనం పూలు ఎట్లా కట్టుకుంటామో అట్లా ఒకటి పైన కింద ఒకటి పెట్టుకొని ఇట్లా పూల మాల ఎట్లా కడతామో అట్లా కట్టాలి. అన్ని అట్లనే కట్టుకోవాలి. ఇలా పూలు కట్టినట్టుగా కడితే తర్వాత మాలలాగా తయారైతుంది. చాలా ఈజీ ఫీల్ అయ్యింది తయారు చేయడం. ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా చేయొచ్చు. ఒక 2-3 అవర్స్లో మనం మన ఇంటికి సరిపడే గార్లాండ్ గుమ్మానికి సరిపడేది చేసేసుకోవచ్చు. ఒక 3 ఫీట్ 3.5 ఫీట్ది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో మనకి ఎన్ని ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ కాంబినేషన్తో మనం పెట్టుకోవచ్చు. నేను ఆరెంజ్ వైలెట్ తీసి చేసి చూపిస్తున్నాను మీకు. మనకి ఇంకా దూరం నుంచి చూస్తే నాచురల్ బాగా మంచి ఆరెంజ్